హలో వాట్సాప్ పీపుల్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఫైనల్గా మన అమర్నాథ్ యాత్ర అయితే మొదలైపోయింది. సో ఇది డే వన్ అనమాట. నేను మొన్న లాస్ట్ వీడియోలో డే జీరో పెట్టాను కదా, సో డే వన్ స్టార్ట్ అయిపోయింది. ఈరోజు సాయంత్రం వచ్చేసి టైం ఇప్పుడు 6:00 అయింది. సో ఫ్రెండ్ యాక్చువల్గా రావాలి, వచ్చి దింపుతా అన్నాడు, బట్ స్టిల్ వర్షాల వల్ల కొంచెం డ్రిజిలింగ్ ఎక్కువ ఉండే, అందుకని మేము ఇక వద్దు బస్సెస్లో వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాను అనమాట. ఈ బస్సెస్ కోసం అని చెప్పి నేను ఏం చేశానంటే, ఇప్పుడు పుష్పక్ బస్సెస్ ఉంటాయి మనకు హైదరాబాద్లో, సో ఈ బస్సెస్ తీసేసుకున్నాను ప్రజెంట్ నేనైతే. సో ఈ బస్సెస్కి ఎంత 250 తీసుకుంటారు అంతే, అంటే నా స్టాప్ నుంచి 250 రూపీస్ ఉంటుంది టికెట్ అంతే. సో సింపుల్గా అయిపోతుంది, ఇంకా ఏసీ ట్రాఫిక్ గురించి కూడా టెన్షన్ పడే పని ఉండదు, సింపుల్గా అయిపోతుంది. సో ఫైనల్గా బయలుదేరిపోయి ఇక్కడికైతే రీచ్ అయిపోయాను, ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయిపోయాను అనమాట. ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ అసలు ట్రాఫిక్ చూస్తే అసలు నాకు సిటీలో ట్రాఫిక్ కంటే ఇక్కడ ఎయిర్పోర్ట్లో డిపార్చర్ దగ్గర ఉన్న ట్రాఫిక్ ఎక్కువ అనిపించింది బేసిక్గా. అది చూడండి అసలు ఎంత ట్రాఫిక్ ఉందంటే ఇక్కడ అసలు అసలు ఇది ఈ టైం వచ్చేసి స్టూడెంట్స్ అందరూ స్టడీస్ కోసం వెళ్ళే టైం అనుకుంటాం, మేబీ 4th అంతే కదా ఈ ఇంటేక్ వస్తుంది ఇప్పుడు. సో అందరు వెళ్ళే టైము, సో పిచ్చి పిచ్చి ఉన్నారు జనాలు. అసలు ఒక్కళ్ళు వెళ్తుంటే వాళ్ళ వెనకాల ఫ్యామిలీస్ ఆల్మోస్ట్ 4 ఫ్యామిలీస్ వస్తాయి అనుకోండి, అట్లా అంటే 20 మెంబర్స్ దాకా మినిమం ఉంటారు బేసిక్గా, అట్లా అనమాట. అది చూసి అసలు దానివల్లే ఇక్కడ డిపార్చర్స్ దగ్గర స్లో అయిపోయింది బాగా. అసలు అది ఎంత హార్న్ కొడుతూనే ఉండాలి, లేకపోతే 5 మినిట్స్ దాటిన తర్వాత మళ్ళీ వాడి కింద బిల్ వేస్తాడు 100 రూపాయలు 200 రూపాయలు, 5 నిమిషాలు కంటే ఎక్స్ట్రా ఉంటాయి. దాని బదులు తొందరగా దింపేసి వెళ్ళిపోతే అయిపోతుంది కదా. అసలు ట్రాఫిక్ చూడండి, చూస్తున్నారుగా మీరు అసలు ఎంత ట్రాఫిక్ ఉందో, అసలు ఎన్ని వెహికల్స్ అసలు. దీనికి కనుక ఇంటర్నేషనల్ ఫుల్ ఫ్లో ఎక్కువ ఉంటే మాత్రం ముంబై ఢిల్లీ దీనిలాగా అసలు ఇక లైట్గా అసలు చూడండి ఎట్లా ఉందో అసలు ఇక్కడ ట్రాఫిక్ పరిస్థితి జనాలు చూడండి. సో నా దగ్గర ప్రజెంట్ వచ్చేసి బోర్డింగ్ పాస్ లేదు. సో నేను ఆ బోర్డింగ్ పాస్ తీసుకోవడానికి ఇక్కడ మెషిన్స్ దగ్గరకు వచ్చేసాను. ఈ మెషిన్స్ ప్రాసెస్ అయితే సింపుల్ అండి, మన దగ్గర పిఎన్ఆర్ నెంబర్ ఒకటి వస్తుంది, మనకి మెయిల్కి కానీ ఫోన్ నెంబర్ కానీ రెండింటికి వస్తుంది, వాట్సాప్ కానీ. సో అది ఓపెన్ చేసేసి మీ పిఎన్ఆర్ నెంబర్ కొట్టేసిన తర్వాత మీ ప్యాసింజర్ లిస్ట్ వస్తుంది, ఆ ప్యాసింజర్ సెలెక్ట్ చేసేసుకొని ఎవరైతే నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ బ్యాగేజెస్ ఏమైనా ఉంటే బ్యాగేజ్ 0 or 1 ఏదో ఒకటి సెలెక్ట్ చేసేసుకోండి, కంటిన్యూ కొట్టేసేయండి. ఇక్కడ 0 కొట్టినా ఏం కాదు, అక్కడికి వెళ్ళిందో వాళ్ళు అడుగుతారు కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పేసేయండి ఒక బ్యాగేజ్ ఉందని, ఇన్ కేస్ ఉంటే బోర్డింగ్ పాస్ వస్తుంది, ప్రింట్ బోర్డింగ్ పాస్ కొట్టేస్తే మీ బోర్డింగ్ పాస్ మీ చేతిలోకి వచ్చేస్తుంది. సింపుల్ ఇది, దీనిది ప్రాసెస్ ఇది. మీకు ఆ వేరే పేపర్ మీద కావాలా, ఇది సింపుల్ పేపర్ అనమాట. ఇంకొకటి ఉంటుంది వాళ్ళు ఇండిగో వాళ్ళది, ఇన్కేస్ ఇండిగో వాళ్ళది ఎవరిదైతే వాళ్ళది వాళ్ళది వెనక ప్రింట్ వచ్చి ఎలా వస్తుంది అలాంటిది కావాలంటే మీకు లోపల ఇస్తారు వాళ్ళది. ఎప్పుడైతే బ్యాగేజ్ చెక్కింగ్కి వెళ్తాం కదా మనం, అక్కడే ఉంటుంది అనమాట అది. ఇది మెషిన్. ఈవినింగ్ కరెంట్ 7 అయిపోయిన టైమ్. సో వ్యూ చూడండి ఎలా ఉందో, ఈవినింగ్ 7 అప్పుడు మనకి చాలా బాగుంది అసలు చెప్పాలంటే ఈ వ్యూ ఒప్పుకోవాలి ఆ విషయం మాత్రం. పైనుంచి ఈ బ్యూటిఫుల్ సన్సెట్ అనమాట, ఇది కొంచెం టైం స్పెండ్ చేయడానికి కంఫర్టబుల్గా ఉంది ఇది. సో ఫైనల్గా సెక్యూరిటీ చెక్ఇన్, బ్యాగేజ్ చెక్ఇన్ అన్నీ అయిపోయినాయి, అన్ని ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్నాను. ఆ ప్రాసెస్ సింపుల్, అందుకే నేను ఏం వీడియోస్ ఏం తీయలేదు. సెక్యూరిటీ చెక్ఇన్ మళ్ళీ సెక్యూరిటీ కాంప్రమైజ్ అని పోలీసులు వద్దంటారని చెప్పి నేను ఏం అనలేదు. నన్ను స్టార్టింగ్లో ఒక్కళ్ళ దగ్గర మాత్రం చెక్ చే అడిగారు ఎందుకు వెళ్తున్నావు, పర్పస్ ఏంటని బ్యాగేజ్ దగ్గర అడిగితే సెక్యూరిటీ వాళ్ళు అడిగితే చెప్పాను అనమాట ఇట్లా మన యాత్రకు వెళ్తున్నాను అని చెప్పి. ఒక్క కాశ్మీర్ వెళ్తున్నావు అవును, సో ఓకేగా ఫైన్ అన్నారు. సో ఈ షాపింగ్ కాంప్లెక్స్లో మొత్తం చాలా షాప్స్ కనపడతా ఉంటాయి అనమాట. ఒకటి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో బట్టలు, లేదంటే జ్యువెలరీ, మేబీ పర్ఫ్యూమ్స్ కానీ బ్యాగ్స్ కానివ్వండి, ఏవైనా కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి తీసేసుకోవచ్చు. బేకరీ తినాలనుకునే వాళ్ళు, రిఫ్రెష్మెంట్స్ ఉంటుంది, లాంజ్ ఉంటుంది ఇక్కడ.
సో ఫైనల్గా ఏదైతే ఫ్లైట్ డిలే టైం తర్వాత 10:10 బయలుదేరుతున్నాం ఫైనల్గా మనం. సో మనం వచ్చేసి హైదరాబాద్ టు ఢిల్లీ వెళ్తున్నాం ప్రజెంట్. ఇదే కొంచెం పెద్దదే ఉంది కదా బ్రిడ్జ్, వాక్ బ్రిడ్జ్ కొంచెం టైం పడేటట్టు ఉంది వెళ్ళడానికి. సో ఒక నడుచుకుంటూ పోదాం, తొందరగా ఉంది మనకి. ఫైనల్గా నాకు విండో సీట్ దొరికింది లక్కీ, కానీ నేనేమి సపరేట్ సీట్ ఏం బుక్ చేసుకోను, బట్ స్టిల్ విండో సీట్ దొరికింది నాకు లక్కీ. బట్ ఏముంటుంది నైట్ టైం చూడడానికి, ఏమి ఉండదు, ఏం కనపడదు కూడా. సో చూద్దాం ఏమన్నా కనపడుతుంది. ఫైనల్గా ఢిల్లీ ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాము. మెయిన్ ఇక్కడైతే ఫోటో దిగాలని కూడా ఫోటో దిగాను ఇక్కడైతే లిటరల్లీ అయితే. సో ఇది కూడా బాగుంది. హరే హరే మహాదేవ్. సో ఇది డే 2 అన్నమాట, కానీ డే 2 ఇంకా ఢిల్లీలోనే ఉన్నాను యాక్చువల్గా ఇంకా. సో ఢిల్లీలో ఎందుకున్నానంటే నిన్న షాకుల మీద షాకులు తగిలినాయి అసలు లిటరల్గా అయితే నిన్న నాకు. సో ఇక స్టార్టింగ్ వచ్చేసి ఎయిర్పోర్ట్ రీచ్ అయిన 10 నిమిషాలకి ఫ్లైట్ డిలే అని ఒక మెసేజ్ వచ్చింది. అది 9:00 స్టార్ట్ అవుతుంది ఫ్లైట్ కాదు సార్, 10:00 స్టార్ట్ అయింది. అది రీచ్ అయ్యి 12:00 రీచ్ అయింది. సో 10 మినిట్సే డిలే. అది అయిపోయిన తర్వాత ఢిల్లీలో అక్కడ నుంచి మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకొని క్యాబ్ మళ్ళీ రైల్వే స్టేషన్కి వచ్చాను. రైల్వే స్టేషన్కి వచ్చే టైం లోపల నాకు ఎయిర్పోర్ట్ ఉన్నప్పుడే తెలిసిపోయింది యాక్చువల్గా ఏంటి, ట్రైన్ వందే భారత్ ట్రైన్ అనేది బేసిక్గా తేజస్ రేక్ లాగా కన్వర్ట్ చేస్తున్నారని, అంటే అలా రన్ అవుతుంది, వందే భారత్ ఏ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందో అది రాదు అని చెప్పేసి. సో వందే భారత్ క్యాన్సిల్, సో తేజస్ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో, తేజస్ కోచెస్తో ఉన్న ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఇక దానిలో మాత్రమే వెళ్ళగలం, లేకపోతే రీఫండ్ చేసుకోండి, కట్ చేసుకోండి. లేదా చూసాం కానీ ఇక అసలు టికెట్సే లేవు నెక్స్ట్ డేకి, అసలు ఇప్పుడు మనం ఎన్ని క్యాన్సిల్ చేసుకుంటే పని అవ్వదు అని చెప్పి అక్కడ కాంప్రమైజ్ అయ్యాను. ఆ కాసేపటికి ఎప్పుడైతే ఫ్లైట్ ఢిల్లీ టచ్ డౌన్ అయిందో ఆ కాసేపటికి నాకు ఇంకో మెసేజ్ వచ్చింది, ట్రైన్ డిలే 9:30 అని. ఇక 6:00 ట్రైన్ మార్నింగ్, ఆఫ్టర్నూన్ కల్లా రీచ్ అవ్వాలని ప్లాన్ చేసుకున్న వాడిని, మధ్యాహ్నం మార్నింగ్ 9:30 డిలే అయింది, అంటే 3.5 hours డిలే వచ్చింది ఇప్పుడు ట్రైన్. సో అది దాని తర్వాత సరే ట్రైన్ డిలే అయింది కదా అని చెప్పి రైల్వే స్టేషన్కి వచ్చేసాను. రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చేసి ఇక ఉండడం రైల్వే స్టేషన్లో ఉండడం వేస్ట్ అని చెప్పి ఇంకా రూమ్ తీసుకున్నాను దగ్గరలో. 1000 rupees పడింది రూమ్గా. సో వెళ్ళి ఇక డిన్నర్ కూడా చేయలేదు కదా, ఇంకా బయటకు వెళ్తే 2:00 అప్పుడు బయటకు వెళ్తే కూడా ఏది పడితే నాన్ వెజ్ వెజ్ ఏది కావాలంటే దొరికింది. ఇక వెజ్ తీసేసుకొని ప్రశాంతంగా తినేసేసి వచ్చి 3 అయింది పడుకునే తలకి. సో కరెంట్లీ 7 అవుతుంది టైమ్, వచ్చి పడుకున్నాను. ఇంకా పడుకొని ప్రశాంతంగా ఇప్పుడే లేచి ఇక ఫ్రెష్ అప్ అయ్యాను. సో ఇంకా వెళ్ళాలి, ఇక టైం డే 2 కదా ఇది, టైం వచ్చేసి 9:30 అవుతుంది. సో ఇంకా సేపట్లో రెడీ అయ్యి బయలుదేరుతాను. సో నెక్స్ట్ వీడియోస్ వచ్చేసి ఇక ఎలా ఉంటుంది చూద్దాం, ఇంకేం షాపులు అవుతుంది చూద్దాం. ప్రజెంట్గా అయితే ఇవే షాపులు, హోప్ఫుల్లీ ఇక అంత స్మూత్గా వెళ్తుందని అనుకుంటున్నా. లెట్స్ కంటిన్యూ ద వీడియో. సో గైస్ టైం వచ్చేసి ఫైనల్గా 9:30 అవుతుంది ట్రైన్ స్టార్ట్ అయ్యే టైం అని చెప్పే కదా ఇందాక, వందే భారత్ లేదు వందే భారత్ లేదు అని చెప్పి తీయస్లే కేసున్నారని చెప్పి తీయస్తో నడుస్తుందని చెప్పి అది ఇదే. సో ఓకే ఫైన్, ఇంకేం చేస్తాం తప్పదు, మనకి ఇందాక చెప్పినట్టు ఆప్షన్స్ కూడా లేవు, వేరే ఆప్షన్స్ కూడా మనకు కొంచెం టైట్ షెడ్యూల్ మీద నడుస్తుంది ప్రజెంట్. సో చూద్దాం, లెట్ సీ హౌ దిస్ ఎక్స్పీరియన్స్ గోస్ అన్నమాట. ఏదో నామూలు కుర్చీలు ఉన్నట్టు ఉన్నాయి తప్ప మరీ అంత నాకంత ఏమి ఎక్స్పీరియన్స్ ఏమి అనిపించలేదు తేజస్ది. ప్రజెంట్కి అయితే అది పరిస్థితి స్లోగా ఉంది, ట్రైన్ కూడా అంత ఫాస్ట్ ఏమి వెళ్తలేదు. ఓకే వందే భారత్ అంత స్పీడ్ వెళ్ళకపోయినా కనీసం వెళ్తుందని అనుకుంటున్నా. లెట్స్ హోప్గా టైంకి రీచ్ అవుతానండి నేను. అంత ఎంత టైం పడుతుంది, ఏ టైంకి రీచ్ అవుతుంది, 9:06 స్టార్ట్ అవ్వాల్సింది, 9:30 స్టార్ట్ అయింది. రీచ్ అవ్వాల్సిన టైం యాక్చువల్గా 1:00, కానీ ప్రజెంట్ ఎస్టిమేటెడ్ టైం వచ్చేసి ఇది 5:00 చూపిస్తుంది. చూద్దాం ఎస్టిమేట్, మనము ట్రస్ట్ చేయలేము ఇటువైపు ఎప్పుడు ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్ అనేది. సో లెట్స్ గో. సో ఫైనల్గా చాలాసేపటి తర్వాత జమ్మూ అయితే రీచ్ అయిపోయాం. జమ్మూ బయటికి రాగానే, రైల్వే స్టేషన్ బయటికి రాగానే ఎంతమంది సెక్యూరిటీ పీపుల్ అంటే పోలీస్ వాళ్ళు అసలు ఎంత అసలు ట్రాఫిక్ అసలు సెక్యూరిటీ అయితే పిచ్చి పిచ్చి ఉంది అసలు ఇక్కడ. సో ఫైనల్గా కొంచెం బయటకు వచ్చి మొత్తం అక్కడ RFID కార్డు తీసేసుకున్నారు. జమ్మూ రైల్వే స్టేషన్ పక్కకే ఉంటుంది RFID కార్డు, ఆ రైల్వే స్టేషన్ తీసేసుకొని అక్కడ కార్డు RFID కార్డు తీసేసుకొని
ఇక్కడ డైరెక్ట్గా ఆటో తీసేసుకున్నాను. డైరెక్ట్ ఒక సింగిల్ పర్సన్కి 100 రూపీస్ తీసుకుంటున్నారు. ప్రీవియస్గా అంటే అమర్నాథ్ యాత్ర చాలా ఎక్కువ మంది ఉండేవారు. నేను వచ్చింది కొంచెం ఆఫ్ టైమ్. యాక్చువల్గా ఇంతమంది ఉండరు జనాలు. ఇప్పుడు చూసారు కదా మీరు, ఇప్పుడు ఇది భగవతి నగర్ అన్నమాట. ఆటో వాడికి భగవతి నగర్ బేస్ క్యాంప్ అని చెప్తే వాడు తీసుకెళ్ళిపోతాడు. వాడికి 100 రూపాయలు ఇస్తే సింగిల్ పర్సన్ తీసుకెళ్తాడు. లేకపోతే షేరింగ్ కావడం 30 రూపాయలు వెయిట్ చేయాలి మనం ఒక గంట సేపు. అదో ట్రాఫిక్ హార్న్ అయితే పిచ్చి పిచ్చి కొడతారు. ట్రాఫిక్ కూడా ఎవరు పాటించారు సరిగ్గా. సో ఫైనల్గా సెక్యూరిటీ చెక్ 3 సార్లు సెక్యూరిటీ చెక్ అవుతుంది. గోప్రో కూడా 2-3 సార్లు చెక్ చేసి గోప్రోనా ఎందుకు ఇది గోప్రో అది అని అడుగుతున్నారు. బట్ ఫైన్ స్టిల్ ఎక్స్ప్లెయిన్ చేసి సరిపోతుంది. సెక్యూరిటీ రీజన్ వాళ్ళకు ఉంటాయి. ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఇప్పుడు మీరు సెక్యూరిటీ చెక్ కంప్లీట్ చేసి స్ట్రైట్గా వెళ్తుంటే ఇక్కడ రైట్ సైడ్ మీకు కనపడుతుంది కదా, అక్కడ బోర్డు కదా బ్లూ కలర్ బోర్డు, అది ఎగ్జిట్ అనమాట. కొంచెం ముందరికైతే మీకు ఎంట్రీ ఉంటుంది, అక్కడ మళ్ళీ సెక్యూరిటీ చెకింగ్ జరుగుతుంది. సో నేను ఆ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను. ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి. ఇది లోపల ఎంట్రెన్స్ అయిన తర్వాత లోపల కనమాట సెక్యూరిటీ చెక్ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక చూసారు కదా పైన కనపడుతుంది మీకు టికెట్స్ ఫర్ పెహల్గామ్ అని. పెహల్గామ్కి టూ రూట్స్ అని చెప్పాను కదా, పెహల్గామ్ ఉంటుంది, బాల్టాల్ ఉంటుంది. పెహల్గామ్ అయితే ఇక్కడ తీసుకోవాలి టికెట్స్. బాల్టాల్కి అయితే ఇంకో దగ్గర ఉంటాయి టికెట్స్. ఇంకోటి మీరు వచ్చేటప్పుడు పెన్ ఒకటి తెచ్చుకోండి కంపల్సరీగా. ఎందుకంటే రూమ్ బుక్ చేసుకున్నప్పుడు డార్మెటరీలో బెడ్ ఇచ్చే ముందు వాళ్ళు ఫామ్ ఫిలప్ చేయమంటారు, ఎక్కడి నుంచి వచ్చారు ఈ డీటెయిల్స్ మొత్తం ఫిలప్ చేయమంటారు. దానికోసం ఒక పెన్ అయితే పక్క తెచ్చుకోండి. ఎవరు పెన్ ఇవ్వమన్నా అంత తొందరగా దొరకదు. ఇంకోటి క్యాష్, ముఖ్యంగా క్యాష్ చాలా మెయింటైన్ చేయండి. 5,000 to 6,000 రూపీస్ క్యాష్ పర్ పర్సన్ కింద మెయింటైన్ చేసుకోండి. ఎందుకంటే చాలా ఉపయోగపడుతుంది నాకు ఆ క్యాష్ అనేది. ఎంత ఉపయోగపడుతుంది అంటే బయట చాలామంది ఫోన్పే చేస్తాను ఒక క్యాష్ ఇస్తారా, ఫోన్పే చేస్తాను క్యాష్ ఇస్తారా అని అడుగుతారు. బట్ అంత అడగడం ఎందుకు, క్యాష్ మెయింటైన్ చేసి సరిపోతుంది కదా. సో చెప్పే కదా ఇందాక మీకు బాల్టాల్కి టికెట్స్ ఇక్కడ దొరుకుతాయని చెప్పి. ఇవ్వండి ఇక ఇది అనమాట బాల్టాల్కి. ఇక్కడ ఈ కొంచెం రైట్ సైడ్కి మీకు దొరుకుతున్నాయి అన్నమాట రూమ్స్ కోసం ఫార్మ్స్ దొరుకుతాయి. ఏసీ డార్మెటరీ అయితే 150 రూపీస్, నార్మల్ డార్మెటరీ అయితే ఎంతో 100 రూపీస్ తీసుకుంటారు. ఇంకా పెహల్గామ్కి వచ్చి 650 రూపీస్ తీసుకుంటున్నారు. బాల్టాల్కి అయితే 750 రూపీస్ తీసుకుంటున్నారు. ప్రజెంట్ అంత క్రౌడ్ ఏం లేదు, నార్మల్గానే ఉంది. భజనలు ఏమైనా జరుగుతాయి. సో ఫుడ్ టైం అయిపోయింది, తొందరగా తినేసి పడుకోవాలి కాబట్టి. ఇక్కడ బండార్స్ ఉంటాయి, లంగర్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి ఎంత ప్రశాంతంగా కూర్చొని తింటున్నారో. మనం కూడా అంతే ప్రశాంతంగా కూర్చొని వాళ్ళు పెట్టిన ఫుడ్, పప్పు ఉంది అన్నం ఉంది మన స్పూన్ ఎందుకు చేయి ఉండగా కంఫర్టబుల్గా ఒక బాటిల్ తీసుకున్నాను. బాటిల్ కూడా ఒకటి తెచ్చుకోవడం మర్చిపోకండి, బాటిల్ తెచ్చుకోకపోతే ఇబ్బంది పడతారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.